ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దొంగలు పడ్డారు రాష్ట్రంలో. మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ దొంగల నియంత్రణ చెయ్యలేము. ఏ తమ్ముడు సిద్ధమా మీరు నేను అడుగుతున్నా. ఏమమ్మా మీరు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. అత్యంత కీలకమైన ఈ ఎన్నికలు మన భవిష్యత్తుని మార్చబోతున్నాయి, దశ దిశ నిర్దేశించబోతున్నాయి. 54 ప్రజాగణం సభల్లో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చింది 55వ సభ. మంచి ఎండ, ఎండలు మిమ్మల్ని చూసి భయపడుతున్నాయి తప్ప ఎండకు కూడా మీరు భయపడడం లేదు. అన్ని చోట్ల ప్రజలు ఒకటే చెప్తున్నారు, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అవునా కాదా? మేము వస్తే అభివృద్ధి, వీళ్ళు వస్తే అరాచకం అంతేనవునా కాదా? ఎవరైనా ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఏమమ్మా ఆడబిడ్డలు మీరైనా ఆనందంగా ఉన్నారా? మీ జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అవునా కాదా? ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే. ఆ నలుగురి పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన సైకో జగన్, రెండు ఏటు విజయసాయి రెడ్డి, మూడు పెద్దిరెడ్డి, నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి, ఐదు సజ్జల. ఈ 5 మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఈరోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చేతులెత్తేశాడు. మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ 6 సూపర్ హిట్. నాకు చేత కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు? బేల ఏడుపులు ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి, పరిపాలన దక్షత ఉండాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ పేదవాడుకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది. కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే 75-75 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి, తెలుగు జాతికే ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే వాళ్ళందరూ ఉన్నారు. ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉండే చెప్పండి, నేను వినాలనుకుంటున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వస్తాయని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే జాబ్ రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా? ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశాడు. మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరేం చేశారంటున్నాడు. నేనేం చేశానో చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క ఆదాయం పెరిగితే నిరంతరం సమక్షేమాన్ని ఇస్తాం, మళ్ళీ అభివృద్ధి చేస్తాం,
మళ్ళీ ఆదాయాన్ని పెంచుతాం. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం. ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు. ఏమన్నా చదువుకున్నాడా తమ్ముళ్ళు? చదువుకున్నాడా అని అడుగుతున్నా. కానీ నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు, ఘోరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు. అదే ఈరోజు నా ఆవేదన. మీలో ఒక ఆవేశం చూస్తున్నా, ఒక ఆగ్రహం చూస్తున్నా, తీవ్రమైన మనోవేదన చూస్తున్నా. ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు, మీ తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి, మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి, పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరి బొమ్మ వేసుకోవడానికి అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని. మీ పొలం చుట్టూ మైల్ రా ఏవేసు సర్వే రాళ్ళు ఎవరి బొమ్మ వేశాడు? రేపు ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంది. మీ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం. 10-1 ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు, అడంగల్ లేదు, ఒకే రికార్డు ఆన్లైన్. దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది. ఇంకా మీ పని గోయిందా? గోయిందా? మీ ఆస్తికి భద్రత కావాలా అని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చట్టాన్ని మారిస్తే 75 ఏళ్ళ నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు, ఒక భద్రత, దానికి ఒక బాధ్యత. ప్రభుత్వాలు, అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తా ఉంటే ఏమవుతుందని అడుగుతున్నామో నేను చూశాను. ఒంటే మిట్ట ఒక పేద కుటుంబం, చేనేత కుటుంబం, 4 ఎకరాల భూమి ఉంది, అప్పుల పాలైపోయాడు. ఆ 4 ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళకి పేరు పెట్టేశారు. ఆ భూమి ఆయన పేరు లేదు. ఆన్లైన్లో ఊరూరు తిరిగాడు, అందరు రాజకీయ రంగాలు తిరిగాడు, డబ్బులు ఇచ్చాడు, కానీ పని కాలేదు. కడాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విని మా తల్లి కూతురు కూడా రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి, శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టన వేలు కట్ చేసుకునింది. నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది, చిన్నపిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు. గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నాడని, నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.